బుద్ధి మారలే మీ వంకర బుద్ధులతోని మీ జీవితం ఏమైందో తెలిసింది కదా నేను అదికే చెప్తున్నా మీ మీ అన్ని మీరే చెప్పేటట్టుంటే ప్రజలు మాకు ఓటు ఇచ్చి అధికారం ఇచ్చి మాకు చేసింది ఏంది మేము ఏం చేయాలో మాకు తెలియదా ఆదాయాన్ని ఎట్లా పెంచాలో పేదలకు ఎట్లా పంచాలో మాకు ఏం నీతులు చెప్పాల్సిన పని లేదు ఆయన లాగు తోడుకేటప్పుడు ఆయన మంత్రం చేసింది మా పార్టీ యాస పెట్టాయన రబ్బర్ చెప్పులు వేసుకొని నిక్కర్ వేసుకొని తిరిగేటప్పుడు ఆయనను పట్టుకొచ్చి ఎమ్మెల్యే కాకుండా మంత్రం చేసింది మా పార్టీ ఆ విశ్వాసం మర్చిపోవద్దు అయ్యా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం దానికి ఇంకా 18 నెలలు ఉంది షారి గారు వస్తుంది ఆ రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు చెప్తాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కార్యాచరణ మాట్లాడతాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మిగతా టైంలో అభివృద్ధి అని నేను స్పష్టంగా చెప్పిన ఇదే ప్రణాళిక ఇప్పుడు నీ మొత్తం ప్రశ్నలకు ఇగో ఈ 5 సమాధానం వాటన్నిటినీ చేసి ఇవ్వడానికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికే ఇంత శ్రమ చేసిన నేను ఇంత చెప్పింది కూడా దండగైంది నీవు నీ ప్రశ్న చూస్తుంటే ఉపాధి అనేది ఆల్రెడీ రేపు ప్రజాభవన్లో ఏ ఇళ్ళు అయితే తరలిపోయినరో వాళ్లకు ఏం లోన్లు ఇస్తున్నాం రేపు అక్కడికి వెళ్తే ఆ వివరాలు చెప్తారు వాళ్ళకి ఇళ్ళు ఏమి ఇచ్చినాం వాళ్ళ పిల్లలకి గురుకులాలలో ఎట్లా అడ్మిషన్లు ఇచ్చినా అది సపరేట్గా మా వాళ్ళు రేపు మీకు ప్రజాభవన్లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉన్నది అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తారు కరెక్ట్ ఆ మానవీయ కోణం ఎట్లుందో ఒకసారి వేమల ఘాటు ఎడ్గడ్డ కిష్టాపూర్ గాడికి వెళ్తాం అంటున్నా వాళ్ళ మానవత్వం ఏముందో మానవీయ కోణం ఏముందో మాసాయిపల్లిలో ఆర్తి స్కూల్ బస్సుకు రైలు గుద్దితే సంటి పిల్లలు చచ్చిపోయారు మీ మానవత్వం మానవీయ కోణం దక్కనే బయటపడ్డది ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్ళడం ద్వారా వాళ్ళు ఏదైనా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అవి నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఇవ్వమని నేను అడుగుతున్నా నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఏమాత్రం కూడా పని చేయకపోతే ఎట్లా తిని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా తొంగుటం అంటే కుదరదు కదా కనీసం ఇట్లానైనా కొంచెం చెమట తీస్తారు కదా నేను ఎట్లాగూ పోలే కనీసం ఇప్పుడు ఆడికి పంపిస్తున్నా కదా నేను ఒక రకంగా విజయం సాధించినట్టే కదా కాబట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చే ఆ బిల్డింగ్ కూడా మేమిచ్చిందే తెలుసు కదా ఇప్పుడు ప్రతిదానికి మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టకండి మనం అడగాల్సిన సపోర్ట్ అడుగుతాం ఇస్తే వెళ్ళనుకుంటూ అది ఫెడరల్ స్ఫూర్తి భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాలు అన్ని కలిస్తేనే కేంద్రం రాష్ట్రాలు కడుతున్న పన్నుల నుంచే వాళ్ళ ఆదాయం అందులో నుంచి నిజంగా దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రజల జీవన పరిణామాలు పెంచడానికి ఉపయోగపడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ముందుకు వస్తుంది ఏమైనా వాళ్ళకు పొలిటికల్ లిమిటేషన్స్ పొలిటికల్ ఆప్లికేషన్స్ ఏమైనా ఉండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీజేపీ కాబట్టి ఇయ్యము అని ఏదైనా వాళ్ళకి ఆలోచన ఇస్తే ఇవ్వకపోవచ్చు నాకు తెలియదు కానీ నేను మాత్రం పాజిటివ్గానే ఆలోచన చేస్తున్న ఇస్తారని భావిస్తున్నా వాళ్ళు ఇచ్చినా సరే ఇవ్వకపోతే కొంచెం కష్టం అవుతుంది కష్టమైనా సరే దాన్ని కడుపు కట్టుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి పనిచేస్తాము ఉంది మీకు అంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది వాళ్ళు డీటెయిల్గా మర్చుకుందా స్వామి ఏవైతే యజ్ఞాలు యాగాలు చేసిందో ఎట్లా ఏర్పడ్డదో ఈ అన్నిటి కూడా దానికి ఒక హిస్టరీ ఉంది ఒక కనెక్టివిటీ ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ చేసేటప్పటికీ దాంట్లోకి వస్తాయి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి చారిత్రక విషయాలు ఏదైనా నిక్షిప్తమై ఉంటే మా కన్సల్టెంట్స్కు అదర్వైజ్ ఆఫీసర్లకి అండి డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం అవును సాది చెప్పాడు ఒక్క నిమిషం
అయ్యా ఏది ఆయన పోలిక కాదు, ఆయనను చూసి ఎట్లా ఉండకూడదో నేర్చుకోవచ్చు, ఆయన దానికి మాత్రమే రోల్ మోడల్. ఒక మనిషి ఎట్లా ఉండకూడదో, ఒక ప్రభుత్వం ఎట్లా నడవకూడదో, ఒక వ్యక్తి దోపిడీ తక్కువ సమయంలో ఎక్కువ ఎట్లా చేస్తుంది.